దేశమును ప్రేమించు మన్నా, మంచి ఎన్నది మైకులో చెప్పు మన్నా, దేశమును ప్రేమించు మన్నా. మన దేశం అప్పులు చేయక్కర్లేదు, ఎవరి మీద ఆధారపడక్కర్లేదు, నంబర్ వన్ కంట్రీగా అవుతుంది. ఈ స్ఫూర్తితోటి 70 సంవత్సరాల ఈ రథోత్సవ సందర్భంగా ప్రతి వాళ్ళలో ఆ సెన్స్ ఆఫ్ పెట్రియాటిజం, ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ ఇది రావాలి. ఇది నా దేశం, నా దేశం. యూత్ నేను చూస్తూ ఉంటా కౌన్సిలింగ్లో, చదువుకోవడానికి వెళ్ళి డ్రగ్స్కి అలవాటు పడడం, లేకపోతే లవ్ ఎఫైర్లు, ఇవన్నీ మన దేశాన్ని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుంటే ఇవన్నింటిని వదిలేయాలి. మనల్ని పాడు చేయడానికి చాలామంది దేశాలు ప్రయత్నాలు చేస్తుంటాయి, రకరకాల గేమ్స్ అవి పెట్టి. ఎడిక్ట్ అవ్వకండి, నిజాయితీగా ఉండండి, దేశానికి హెల్ప్ చేయండి. ఒక నూతన వరవాళ్ళలో వచ్చిన మంచి సంస్థ, అందరూ ఎదురు చూస్తున్న ఒక మంచి ఛానల్ Y8 TV రావడం చాలా సంతోషకరమైనది. తప్పకుండా ఇది ప్రజల ఆదరణ పొందుతుందని మనస్ఫూర్తిగా వాంఛిస్తున్నాను. దేశమును ప్రేమించుమన్నా. అందరికీ ముందుగా 70 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మాకు ఈ అవకాశాన్ని కల్పించిన Y8 న్యూస్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు ప్రసారం శ్రీనివాస్, విశ్వలింగ ట్రస్ట్. అయితే మనకు స్వాతంత్రం వచ్చేసి 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాలను అందరూ జరుపుకోవాలని చెప్పేసి మన దేశ ప్రధాని మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా అందరూ తప్పకుండా ఈ ఉత్సవం జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే మనకు స్వాతంత్రం అంటే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛాయుతంగా మనం ఉన్నామంటే ఈరోజు ఆనాడు ఎంతో వీరుల త్యాగఫలితమే మన దేశ స్వాతంత్రం. 300 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన సందర్భంలో ఎంతోమంది త్యాగుల వీరుల త్యాగఫలమే నేటి స్వాతంత్రం జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగా అందరు ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటూ ఈ 70 సంవత్సరాల ప్రతి ఒక్కరూ మంచి పండగ వాతావరణంలో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. దేశమును ప్రేమించుమన్నా. రిటైర్డ్ గజెటెడ్ ఆఫీసర్, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్. మరి ఈరోజు 75 సంవత్సరముల జాతీయ పండుగ మనం జరుపుకోబోతున్నాము. ఈ సంవత్సరము మనం ఎన్నో సంవత్సరాలు పరాయి పాలనలో బానిసలుగా జీవించి మన యొక్క హక్కును కోల్పోయినాము. అటువంటి హక్కును 70 సంవత్సరాల ముందే మనము స్వాతంత్రం 1947లో స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత 75 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా మరి మనం అభివృద్ధిలో ఇంకా ముందుకు వెళ్ళి ఎంతో ముందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా 75 సంవత్సరాలు గడిచింది కాబట్టి ప్రతి ఇంటి మీద మనము ఈ 15th ఆగస్టు నాడు మరి జాతీయ జెండాను ఇంటి మీద ప్రతి ఒక్కరూ ఎగిరేసి మన జాతీయ భావాన్ని మరి తెలియజేయాలి, ప్రతి ఒక్కరు సంఘీభావాన్ని తెలియజేయాలి. భారతీయులందరూ కూడా మరి ముక్త కంఠంతో జాతీయ భావాన్ని పలకాలి. జాతీయ భావత రోజు రోజుకు తగ్గిపోతుంది కాబట్టి ప్రతి భావి భారత పౌరులందరికీ కూడా, చిన్నపిల్లలందరికీ కూడా, ప్రతి స్కూల్స్ లోపల విద్యార్థులందరికీ దీన్ని మోటివేషన్ చేయవలసిన అవసరం ఉన్నది. జాతీయత భావాన్ని పెంచవలసిన అవసరం ఉన్నది. ఇది ముందు నేను దీన్ని నొక్కి ఒక్కడించే చెప్తున్నాను కాబట్టి అందరూ కూడా జాతీయత భావాన్ని కలిగి మనము ఈ యొక్క 75 సంవత్సరాల జాతీయ పండుగను ఘనంగా జరుపుకోవాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి Y8 ఛానల్స్కు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భారత్ మాత. దేశమును ప్రేమించుమన్నా. Y8 ఛానల్ వారికి ధన్యవాదాలు. ఈ అవకాశం మాకు కల్పించినందుకు చాలా చాలా సంతోషం. ఈ పండుగ వాతావరణంలో 75 సంవత్సరాల జెండా పండుగని మా అందరూ జరుపుకోవాలని, అందరికీ పేరు పేరున ప్రతి ఇంటి పైన జెండా వేసి చిన్నపిల్లలందరికీ మోటివేట్ చేసి ఇందరికీ ఒక అవకాశం పొందవలసిందని Y8 ఛానల్ వారికి ధన్యవాదాలు. దేశమును ప్రేమించుమన్నా.